తెలుగు రాష్ట్రాల్లో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కారణంగా రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు బంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పలు ప్రాంతాల్లో పంటలు నీట మునిగాయి. మరో 3 రోజులు భారీ వర్షాలు కురవనున్నాయి. దీంతో కొన్ని జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం 24 గంటల్లో అల్పపీడనంగా ఏర్పడనున్న నేపథ్యంలో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఇది క్రమంగా ఒడిశా వైపు ప్రయాణించే అవకాశం ఉంది. దీని ప్రభావంతో కోస్తాంధ్రలో 3 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయి. రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా మంగళవారం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో అతి భారీ వర్షాలు, నెల్లూరు, ప్రకాశం జిల్లా భారీ వర్షాలు పడనున్నాయి. తెలంగాణలో దాదాపు 18 జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడ్డాయి. పలు చోట్ల 10 నుంచి 19 సెంటీమీటర్ల వర్షం కురిసింది. రాజన్న, సిరిసిల్ల, కామారెడ్డి జిల్లాల్లో పలు చోట్ల అత్యంత భారీ వర్షాలు పడ్డాయి. అత్యధికంగా యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పలు మండల కేంద్రంలో 19.7 సెంటీమీటర్ల వర్షం కురిసింది. సోమ, మంగళవారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, పలు చోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రాజన్న, సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా వర్షం దంచికొట్టింది. గంభీరావుపేట మండలం నర్మాలలోని ఎగువ మానేరు ప్రాజెక్టుతో పాటు 625 చెరువులు నిండు కుండల్లా మారాయి. తీరం వెంబడి గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయడం వల్ల సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. మత్స్యకారులెవరూ రాగల 2 రోజుల పాటు వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.